హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ప్రోగ్రామర్ ఛానల్. ఈరోజు మనం సీ షార్ప్ సిరీస్లో డేటా టైప్ కన్వర్జేషన్స్ గురించి చూస్తామండి. సో దీంట్లో త్రీ టైప్స్ ఈ టాపిక్స్ మనం ఈరోజు కవర్ చేస్తున్నామండి. ఇంప్లిసిట్ కన్వర్షన్స్, ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్స్, డిఫరెన్స్ బిట్వీన్ పార్ట్స్ అండ్ టైప్ పార్ట్స్ అండి. సో ఫస్ట్ ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటే ఏంటనేది మనం డైరెక్ట్ ప్రోగ్రామ్లో చూస్తామండి. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను ఒక ఇంటీజర్ వేరియబుల్ తీసుకుంటానండి. ఇంటీజర్ ఐ ఈక్వల్ టు సమ్ వాల్యూ, ర్యాండమ్ వాల్యూని నేను ఒక వాల్యూ అసైన్ చేస్తాను ఇక్కడ 63. సో నేను అట్లనే ఒక ఫ్లోట్ వేరియబుల్ తీసుకుంటాను, ఫ్లోట్ ఎఫ్ ఈక్వల్ టు, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను ఫ్లోట్కి ఇంటీజర్ వేరియబుల్ని అసైన్ చేస్తాను ఐ వాల్యూ. చూడండి, సో నేను ఫ్లోట్కి ఇంటీజర్ ఐ వేరియబుల్కి సమ్ వాల్యూ అసైన్ చేశాను. బాగుంది. సేమ్ థింగ్ ఫ్లోట్ క్రియేట్ చేశాను, ఫ్లోట్ ఎఫ్కి ఈ వేరియబుల్కి ఐ వాల్యూ చేశాను. సో ఇప్పుడు మనం ఫ్లోట్ వాల్యూ ప్రింట్ చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. ఎఫ్, ఓకే, సో రన్ చేస్తాను. ఫ్లోట్ వాల్యూ వచ్చేసి 623, ఎందుకంటే మనం ఇంటీజర్ వాల్యూ ఫ్లోట్కి అసైన్ చేశాను కాబట్టి ఐ వాల్యూ యాక్చువల్ వచ్చేసి 623. సో ఈ కన్వర్జేషన్, మనం ఫ్లోట్కి ఇంటీజర్ వేరియబుల్ని అసైన్ చేయడం వల్ల దీన్ని ఇంప్లిసిట్ కన్వర్జేషన్ అవుతుంది. ఈ కన్వర్జేషన్ వల్ల మనకి ఏమి డేటా లాస్ లేదు, ఏమి ఎర్రర్ లేదు. సో దీన్ని ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటారండి. సో ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటే మీరు చూడండి, ఇక్కడ డెఫినేషన్ కూడా ఉంది. When there is no loss of information if the conversion is done. So, ఇప్పుడు మనకి ఈ కన్వర్జేషన్ అంటే ఇంటీజర్ నుంచి ఇంటీజర్ వేరియబుల్ని ఫ్లోట్కి అసైన్ చేయడం వల్ల కన్వర్జేషన్ జరిగిన తర్వాత మనకి ఏ డేటా లాస్ లేదు, యాజ్ ఇట్ ఈస్గా మనకు ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఆల్సో ఎక్సెప్షన్స్ కూడా, ఇఫ్ దెర్ ఈస్ నో పాసిబిలిటీ ఆఫ్ థ్రోయింగ్ ఎక్సెప్షన్, ఏ ఎక్సెప్షన్ కూడా లేదు డ్యూరింగ్ ద కన్వర్షన్. మనం కన్వర్షన్ చేసేటప్పుడు, ఇంటీజర్ వేరియబుల్ని ఫ్లోట్ కసన్ చేసేటప్పుడు ఏం ఎర్రర్స్ లేవు. సో ఇలాంటి సిచ్యువేషన్లో దీన్ని ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటారండి. సో అట్లనే మనం ఎగ్జాంపుల్ ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ చూస్తే అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్లోట్ తీసుకుంటానండి, ఫ్లోట్ ఎఫ్ వన్ అని తీసుకొని నేను సంథింగ్ 4 2 2 6 2 7 ఎఫ్ సమ్ వాల్యూ తీసుకున్నాను, ఓకేనా, ఫ్లోట్కి అసైన్ చేశాను, బాగుంది. సో మళ్ళీ నేను ఒక ఇంటీజర్ వేరియబుల్ తీసుకుంటాను, ఇంటీజర్ ఐ వన్, ఇప్పుడు చూడండి ఈక్వల్ టు ఎఫ్ వన్ నేను అసైన్ చేస్తాను. ఇప్పుడు చూడండి రివర్స్లో చేస్తాను, ఇంతకుముందు ఇంటీజర్ వేరియబుల్ తీసుకొని ఫ్లోట్కి ఇంటీజర్ వేరియబుల్ అసైన్ చేశాను, ఇప్పుడు ఫ్లోట్ తీసుకొని ఇంటీజర్ వేరియబుల్కి ఫ్లోట్ అసైన్ చేశాను. ఇక్కడ చూడండి ఏమవుతుందో, మనకు తెలుసు మనకి ఇంటీజర్ వేరియబుల్కి ఫ్లోట్ అసైన్ చేయడం వల్ల ఇప్పుడు ఈ వాల్యూ వచ్చేసి డెసిమల్లో ఉంది. ఇంటీజర్ వేరియబుల్ డెసిమల్ వాల్యూ అలో చేయదు. సో అందుకే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీ ఇంటెలిజెంట్ గురించి, కెన్ నాట్ ఇంప్లిసిట్లీ కన్వర్ట్ టైప్ ఫ్లోట్ టు ఇంట్, అన్ ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ ఎగ్జిస్ట్. సో అంటే మనం వేరే రకంగా దీన్ని చేయాలి. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఎందుకు ఎర్రర్ రాలేదంటే, ఇక్కడ ఫ్లోట్ అనేది ఇంటీజర్ కన్నా పెద్దది. సో ఈ వాల్యూ అసైన్ చేయడం వల్ల ఏమీ లాస్ రాదు, ఫ్లోట్ ఏమీ డెసిమల్ పార్ట్ లేదు, ఏం లేదు, ఇంటీజర్ వాల్యూ ఫ్లోట్ పెద్దది కాబట్టి యాక్సెప్ట్ చేసింది, నో ప్రాబ్లం ఇక్కడ. కానీ ఇక్కడ ఏంటంటే, ఫ్లోట్ వాల్యూని మనం ఇంటీజర్కి అసైన్ చేస్తున్నాం, అంటే ఈ డెసిమల్ ఇంటీజర్ వాల్యూ యాక్సెప్ట్ చేయదు కదా, డెసిమల్ ఇంటీజర్ వాల్యూ, ఇంటీజర్ వేరియబుల్ డెసిమల్ వాల్యూని యాక్సెప్ట్ చేయదు. అందుకే మనకి ఎక్స్ప్లిసిట్ కన్వర్జేషన్ ఇక్కడ అవసరం ఉందండి. సో ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ మనం టూ టైప్స్లో చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి డైరెక్ట్గా ఇట్లా మనం ఇంటీజర్ టైప్లోకి కదా కన్వర్ట్ చేస్తుంటుంది. సో ఇక్కడ ఇంట్ ఎఫ్ వన్ అని చేయొచ్చు. బట్ ఏంటంటే, ఈ కన్వర్జేషన్ చేసేటప్పుడు మనం ఇంటీజర్కి అసైన్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఇది లూజ్ అవుతుందన్నమాట, ఈ వాల్యూ ప్రింట్ అవ్వదు, ఈ వాల్యూ ఇగ్నోర్ చేస్తుంది, ఓన్లీ ఇంటీజర్ మాత్రమే తీసుకుంటుంది, ఈ పార్ట్ మాత్రమే ప్రింట్ అవుతుంది. కావాలంటే చూద్దాం మనం ఒకసారి ఐ వన్ ప్రింట్ చేస్తే ఏమర్థమవుతుంది, ఏమొస్తుందో మనం చూద్దాం. రెండు చూడండి, 482, ఈ ఫ్రాక్షన్ పార్ట్ పోతుందండి, డెసిమల్ పార్ట్ వెళ్తుంది, ఎందుకంటే ఎక్స్ప్లిసిట్ కన్వర్ట్ చేసినప్పుడు డేటా లాస్ అవుతుందండి. సో అట్లనే ఎక్సెప్షన్ కూడా త్రో అవ్వే అవకాశం ఉంది, మనం చూస్తాం. చూడి ఎగ్జాంపుల్ చూపించాను మీకు ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ కదా. సో వెన్ కన్వర్టింగ్ టు ఫ్లోట్ అన్ ఇంట్, వి లూజ్ ది ఫ్రాక్షనల్ పార్ట్, మనం చూసాం ఫ్రాక్షన్ పార్ట్, అండ్ ఆల్సో పాసిబిలిటీ ఆఫ్ ఓవర్ఫ్లో ఎక్సెప్షన్. సో ఓవర్ఫ్లో ఎక్సెప్షన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ వాల్యూ పెద్దది అనుకుంటా, ఫ్లోట్ సంథింగ్ లైక్ దిస్. సో ఈవెన్ మన ఇంటీజర్ వాల్యూ కూడా, ఇప్పుడు ఇంటీజర్ కొంచెం మనకు తెలుసు కదా, ఇంటీజర్ మనకు ఒక ఎంతవరకు మనం
ప్రీవియస్ వీడియోలో చూసినామండి ఇంటీజర్ వాల్యూ ఎంతవరకు హోల్డ్ చేస్తుందో. కానీ ఇక్కడ ఇది ఈవెన్ ఇంటీజర్ ఈ పార్ట్ తీసేసినా కూడా ఇంటీజర్ వేరియబుల్ అంత బిగ్ డిజిట్ హోల్డ్ చేయలేదన్నమాట. అట్లాంటప్పుడు చూడండి ఎర్రర్ త్రో అవుతుంది, ఎక్సెప్షన్ మనకి ఎర్రర్ వస్తుంది చూడండి ఇక్కడ అన్హ్యాండిల్ ఎక్సెప్షన్, బట్ స్టిల్ ఇట్ ఈస్ హోల్డింగ్. నో ఇట్ ఈస్ నాట్ త్రోయింగ్ ఎర్రర్, బట్ ఎర్రర్ ఏం రావట్లేదు. కానీ లీస్ట్ వాల్యూ తీసుకుంటుంది, ఎందుకంటే ఆ వాల్యూని రీడ్ చేసుకోలేక కంపైలర్ లీస్ట్ వాల్యూను తీసుకుంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తారా, సో ఇట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే అనదర్ టైప్ క్యాష్ వేరియబుల్ ఉంది, కన్వర్ట్ క్లాస్ యూస్ చేయాలండి, కన్వర్ట్ డాట్ టు ఇంట్ 32. ఇప్పుడు ఈ వాల్యూ చూడండి, ఇప్పుడు రన్ చేద్దాం ఏమవుతుందా. ఇప్పుడు చూడండి ఎక్సెప్షన్ వచ్చింది, మనం ఇందాక చెప్పినాం కదా ఎక్సెప్షన్ వస్తుందని, ఎందుకంటే వాల్యూ వాజ్ ఐదర్ టూ లార్జ్ ఆర్ టూ స్మాల్ ఫర్ ఎంట్, ఎందుకంటే ఇంత 32 ఇంత పెద్ద వాల్యూని హోల్డ్ చేసుకోలేక ఎర్రర్ త్రో అవుతుందండి. అదేనండి ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ చేసేటప్పుడు మనం చూడండి ఇక్కడ ఆల్రెడీ రాశాను, వెన్ కన్వర్టింగ్ ఏ ఫ్లోట్ టు అన్ ఇంట్ వి లూజ్ ది ఫ్రాక్షనల్ పార్ట్ అండ్ ఆల్సో పాసిబిలిటీ ఆఫ్ ఓవర్ ఫ్లో ఎక్సెప్షన్ అండి. ఆ పాసిబిలిటీ ఏంటంటే ఇప్పుడు మనం చూసింది ఇప్పుడు ఇట్లా ఓవర్ ఫ్లో ఎక్సెప్షన్ దీన్ని అంటే చూడండి, మీరు వాల్యూ వాజ్ టూ ఐదర్ సీ హియర్ ఎక్సెప్షన్ సెట్టింగ్స్లో చూడండి కావాలంటే, బికాస్ ఈ వాల్యూని హోల్డ్ చేసుకోలేక ఎర్రర్ అవుతుందన్నమాట, దీన్నే ఓవర్ఫ్లో ఎక్సెప్షన్ అంటాం మనము సీ షార్ప్లో. ఓకేనా, సో ఫర్ దిస్ ఫర్ ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ వీ కెన్ యూస్ క్యాస్ట్ ఆపరేటర్. సో అదండి, సో ఇక్కడ ఏంటంటే ఇదే వాల్యూ మనం క్యాస్ట్ టూ టైప్స్లో చేసాం కదా, పోటీ కన్వర్ట్ క్లాస్ యూజ్ చేసాము, మామూలుగా డైరెక్ట్ ఇంట్ యూస్ చేసి చేసాము. సో ఇంట్ యూస్ చేస్తే ఏమవుతుందంటే ఎక్సెప్షన్ ఏం రాదు, మామూలుగా ప్రింట్ మామూలుగా లీస్ట్ వాల్యూ తీసుకుంటుంది ఈ కేసులో. ఓకేనా చూడండి, ఏం ఎర్రర్ లేదు ఏం లేదు. కానీ కన్వర్ట్ క్లాస్ అయితే ఎర్రర్ త్రో అవుతుందండి, ఇది గుర్తుపెట్టుకోండి ఎక్స్ప్లిసిట్ కన్వర్జేషన్ చేసేటప్పుడు. సో మీరు వాల్యూ మామూలుగా నార్మల్ తీసుకుంటే ఇది అవుతుంది. ఓకేనా, సో టూ టైప్స్లో ఎక్స్ప్లిసిట్ చేద్దాం. ఒకటి ఇట్లా క్యాస్ట్ చేస్తాం అంటే ఇంటీజర్ కాబట్టి మనం ఇంటీజర్ వేరియబుల్ కోసం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ టైప్ క్యాస్ట్ చేస్తున్నాం ఇంటీజర్, లేదు ఇంకా కావాలంటే మీరు కన్వర్ట్ క్లాస్ టూ వేస్లో మనము కన్వర్ట్ చేసుకోవచ్చు అండి, టూ ఇంట్ 32. ఓకేనా, ఇట్లా క్యాస్ట్ అయిన చేసుకోవచ్చు, ఇట్లా కన్వర్ట్ క్లాస్ యూజ్ చేసుకోవచ్చు, ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ ఇలా చేయొచ్చు. అర్థమవుతుంది కదా మీకు. ఇప్పుడు ఫ్లోట్ F1ని మనం I1లోకి ఇంటీజర్లోకి కన్వర్ట్ చేస్తున్నాం, సో ఇప్పుడు ఫ్రాక్షనల్ పార్ట్ కూడా లాస్ అవుద్ది చూడండి. సో ఇలా అండి ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటే. అండ్ ఇక్కడ మీరు చూసారు ఇవన్నీ యూజింగ్ క్యాస్ట్ ఆపరేటర్ కానీ కన్వర్ట్ క్లాస్ కానీ యూజ్ చేసి చేసాము. ఏంటంటే కన్వర్ట్ క్లాస్ ఒకవేళ రీడ్ చేయలేకపోతే వాల్యూ బిగ్ అయితే అట్లాంటప్పుడు ఎర్రర్ వస్తుంది, అదే ఇంటీజర్ మనం డైరెక్ట్ క్యాస్ట్ చేస్తే ఓకే ఇంట్ అని ఇట్లా క్యాస్ట్ చేస్తే మనం చూసాం కదా అప్పుడు లీస్ట్ వాల్యూ ప్రింట్ అవుతుందండి ఒకవేళ రీడ్ చేయలేనప్పుడు. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పార్ట్స్ అండ్ ట్రైపార్ట్స్ చూద్దామండి. పార్ట్స్ అండ్ ట్రైపార్ట్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్ట్రింగ్ తీసుకుంటానండి, స్ట్రింగ్ సమ్ నెంబర్, స్ట్రింగ్ సమ్ నెంబర్ వేరియబుల్ ఎస్టిఆర్ నెంబర్ ఈక్వల్ టు, నేను ఒక స్ట్రింగ్లో ఇట్లా పెట్టుకుంటాను ఒక నెంబర్, ఒక 300 నెంబర్ పెట్టుకున్నాను. కానీ ఇంటీజర్ అయినా కానీ నేను స్ట్రింగ్లో, ఎందుకంటే కోర్స్లో పెట్టాం కాబట్టి ఇది ఇప్పుడు స్ట్రింగ్ అయిపోతుంది ఈవెన్ నెంబర్ అని. ఇట్లాంటప్పుడు మనం ఎలా పార్స్ చేయాలి దాన్ని అనేది చూద్దామండి. ఇంటీజర్లోకి ఎలా ప్రింట్ చేయాలి, ఇంటీజర్లోకి ఎలా తీసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఐ ఈక్వల్ టు మనం ఇంట్ డాట్ పార్ట్స్ అనే దాన్ని యూజ్ చేస్తామండి, పార్ట్స్ మెథడ్, ఇంట్ డాట్ పార్ట్స్ మెథడ్ ఆఫ్ ఆ నెంబర్ ఏంటి, స్ట్రింగ్ నెంబర్ కదా మనం ఇచ్చిన వేరియబుల్, సో స్ట్రింగ్ నెంబర్. ఓకేనా,
ఐ ప్రింట్ చేద్దాం, ఏమొస్తుందో చూడండి. మనం స్ట్రింగ్ తీసుకున్నాము, స్ట్రింగ్ వేరియబుల్ తీసుకున్నాము, స్ట్రింగ్ ఎస్టీఆర్ నెంబర్ ఈక్వల్ టు 300, కానీ స్ట్రింగ్ లోపల నెంబర్ ఇచ్చామండి. సో దీన్ని ఇంటీజర్లే కన్వర్ట్ చేస్తాను. ఇట్లాంటప్పుడు ఇంట్ డాట్ పార్స్ అనే మెథడ్ యూజ్ చేసి కన్వర్ట్ చేస్తామండి. చూడండి, ఇప్పుడు ఇప్పుడు పర్ఫెక్ట్ నెంబర్ కాబట్టి ఏం ఇష్యూ లేదు, యాజ్టీజ్గా మనకి అవుట్పుట్ వస్తుంది 300, పర్ఫెక్ట్ బాగుంది ఇటుకి. నెక్స్ట్ ఒకవేళ ఇక్కడ ఎవరైనా పొరపాటున సమ్ టెక్స్ట్ ఇక్కడ పెట్టారనుకోండి, ఇట్లా ఇట్లా స్ట్రింగ్ ఇట్లుంటే ఇది నెంబర్ కాదు, ఇలాంటి కేసులో చూద్దాం ఏమొస్తుందో. సో ఇట్ ఈస్ షోయింగ్ దట్ ఇక్కడ ఎక్సెప్షన్ వచ్చింది, ఫార్మాట్ ఎక్సెప్షన్, ఇన్పుట్ స్ట్రింగ్ వాజ్ నాట్ ఇన్ ఏ కరెక్ట్ ఫార్మాట్. కరెక్టే కదండి. సో ఇలాంటి కేసులో ఏం చేస్తామంటే, పర్ఫెక్ట్గా నెంబర్ ఉంటే మనం ఇన్ డాట్ పార్స్ అని యూజ్ చేయాలి, లేదంటే మనకు ఒకవేళ అది నెంబర్ ఉందో లేదో యాజ్ ఇట్ ఈస్ కరెక్ట్ వాల్యూ తెలియదు అనుకో, స్ట్రింగ్లో నెంబర్ ఉంది ప్లస్ ఇట్లా ఇట్లాంటి కన్ఫ్యూషన్ ఉన్నప్పుడు మనం ఇంట్ డాట్ ట్రై పార్స్ అనేది అనదర్ మెథడ్ ఉంటుందండి. సో ఇంట్ డాట్ ట్రై పార్స్ అంటాం దాన్ని. ట్రై పార్స్ వచ్చేసి మీరు ఒకసారి తీసేయండి, ఎందుకంటే ఇంటిజర్ వేరియబుల్ తీసుకోదు. ట్రై పార్స్ అనేది మీరు చూడండి, ఇక్కడ ఇంటెలిజెన్స్ అది రిటర్న్ చేసేది బూల్, బూల్ రిటర్న్ చేస్తుంది. సో అప్పుడు మనం బూల్కి అసైన్ చేసుకోవాలి, బూల్ ఈజ్ సక్సెస్ఫుల్, ఐ కెన్ టేక్ వన్ వేరియబుల్ విత్ ఈజ్ సక్సెస్ఫుల్, ఓకేనా, ఈక్వల్ టు ఇంట్ డాట్ ట్రై పార్స్. ఇంట్ డాట్ ట్రై పార్స్ వచ్చేసి ఇంకా వన్ ఓవర్లోడెడ్. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ స్ట్రింగ్ ఒకటి స్ట్రింగ్ మనం పంపించినాం, మన స్ట్రింగ్ ఎస్టీఆర్ నెంబర్ అనేది, ఇంకొక పారామీటర్ కూడా ఇక్కడ ఉంది చూడండి, అవుట్ ఇంట్ రిజల్ట్ అనేది, అదేంటనేది చూపిస్తాను నేను. అవుట్ అవుట్ వచ్చేసి రిజల్ట్, అవుట్ రిజల్ట్ అనేది ఒక వేరియబుల్ తీసుకుంటాను నేను ఇక్కడ, ఎందుకంటే ఆ అవుట్ని సేవ్ చేసుకోవడానికి ఒక ఇంటీజర్ వేరియబుల్ తీసుకుంటాను. ఇంట్ రిజల్ట్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రిజల్ట్ 0 సెండ్ చేశాను, అవుట్ వాల్యూలోకి రిజల్ట్లోకి సేవ్ కావాలి, రిజల్ట్ వేరియబుల్లోకి సేవ్ అవుతుందండి. ఒకవేళ చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తాను, ఫస్ట్ ట్రై పార్స్ అండి. పర్ఫెక్ట్గా స్ట్రింగ్ నెంబర్ అని తెలిస్తే మనం ఇందాక యూజ్ చేసినట్టు ఇంటి డాట్ పార్స్ అని యూజ్ చేయొచ్చు. ఇట్లా డిజిట్ ఉందో లేదా అని మనకు ఏదైనా డౌట్ ఉంది అనుకో, ఒకవేళ స్ట్రింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయని డౌట్ వస్తే అప్పుడు మనం ఇంట్ డాట్ ట్రై పార్స్ యూజ్ చేయాలండి. సో అప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఇఫ్ ఈ సక్సెస్ఫుల్, ఇఫ్ ఈ కండిషన్స్ అన్ని నేను మళ్ళీ చెప్తానండి ప్రస్తుతానికి. ఇఫ్ ఈ సక్సెస్ఫుల్ కన్సోల్ డాట్ రైట్ లైన్ రిజల్ట్, మనం రిజల్ట్లోకి సేవ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ లైన్లో ఒకవేళ సక్సెస్ఫుల్గా నెంబర్ ఉంటే రిజల్ట్లోకి నెంబర్ సేవ్ అవుతుంది, ఒకవేళ ఫెయిల్ అయిందనుకో అక్కడ ఇట్లా టెక్స్ట్ ఏదైనా క్యారెక్టర్స్ ఉన్నాయంటే ఆ స్ట్రింగ్లో నెంబర్ కాకుండా, అప్పుడు మనం యూజర్కి మెసేజ్ పెడతాం, కన్సోల్ డాట్ చెప్తాం మనకి, కన్సోల్ డాట్ రైట్ లైన్ ప్లీజ్ ఎంటర్ ఏ వాలిడ్ నెంబర్. సో ఇప్పుడు చూడండి, నేను మన డిజిట్ చూడండి, ఇప్పుడు నేను రన్ చేస్తాను ఏమొస్తుందో మీకు అవుట్పుట్ తెలుస్తుంది, ప్లీజ్ ఎంటర్ ఏ వాలిడ్ నెంబర్, ఎందుకంటే మనం ఇచ్చింది చూడండి నెంబర్ లేదు, ఈవెన్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నెంబర్స్ ఇస్తాను ఇప్పుడు, ఓన్లీ 9 2 సంథింగ్ ఇచ్చాను కదా. ఇప్పుడు చూడండి కరెక్ట్గా అవుట్పుట్ ఆ నెంబర్ ప్రింట్ అవుతుంది 578 అండి. సో ఇదండి, సో ఏదైనా ఒక స్ట్రింగ్ నెంబర్ తీసుకుంటే పర్ఫెక్ట్గా నెంబర్ తీస్తే, పర్ఫెక్ట్గా నెంబర్ ఉందని మనం కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ఓన్లీ ఇంట్ డాట్ పార్స్ అని యూజ్ చేయొచ్చు. ఒకవేళ స్ట్రింగ్ డౌట్గా ఉంది, సంథింగ్ టెక్స్ట్ కూడా ఉండొచ్చు అని మనకు డౌట్ వచ్చినప్పుడు ఇంట్ డాట్ ట్రై పార్స్ అనేది ఈ మెథడ్ ఏం చేస్తుంది అంటే, పర్ఫెక్ట్గా స్ట్రింగ్ ఒకవేళ స్ట్రింగ్ ఉంటే మనకి చెప్తుంది ఈ సక్సెస్ఫుల్ అనేది ఫెయిల్ అవుతుంది. అప్పుడు మనం ఇక్కడ ఏం రాసినాం, ఇఫ్ సక్సెస్ఫుల్ కరెక్ట్గా ఉంటేనే నెంబర్ పర్ఫెక్ట్గా నెంబర్ అయితే ట్రూ వస్తుంది రిజల్ట్. సో అప్పుడు ట్రూ అయితే మనకి ఈ కండిషన్ మనకి మనం రిజల్ట్లో సేవ్ చేసుకుంటున్నాం కాబట్టి అవుట్ రిజల్ట్ వస్తుంది అన్నమాట, ఆ నెంబర్ ఏదైతే అది.
సో రిజల్ట్ వేరియబుల్ని మనం ప్రింట్ చేస్తాము. ఒకవేళ ఫెయిల్ అయితే మనం హైలైట్ చేస్తాం యూజర్కి, ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ నెంబర్ అండి. సో ఇదండి పాస్ అండ్ ట్రై పాస్. ఒకసారి నేను చూస్తాను డెఫినేషన్ కూడా చూడండి. ఇఫ్ ద నెంబర్ ఈజ్ ఇన్ స్ట్రింగ్ ఫార్మాట్ యూ హ్యావ్ టూ ఆప్షన్స్, పాస్ అండ్ ట్రై పాస్. పాస్ మెథడ్ త్రోస్ అన్ ఆప్షన్ ఇఫ్ ఇట్ కాంట్ పాస్ ది. ఏంటంటే మనం చూసాం ఆల్రెడీ పాస్ యూజ్ చేసినప్పుడు ఇట్లా నెంబర్ కాకుండా వేరే డిజిట్స్ ఉంటే అది ఎర్రర్ త్రో వేస్తుంది, ఇది ఫార్మాట్ ఎక్సెప్షన్ వస్తుంది మనకి. అదే ట్రై పాస్ యూజ్ చేసినామంటే ఇట్లా ఎర్రర్ త్రో అవ్వదు. ఒకవేళ సక్సెస్ అయితే నెంబర్ ప్రింట్ అవుతుంది, లేదంటే మనం యూస్ఫుల్కి ఒక వ్యాలిడ్ మెసేజ్ పంపిస్తాం. సో వ్యాలిడ్ నెంబర్ అని ఎంటర్ చేయమని మనం చెప్తాం యూజర్కి. అదే అండి డేటా టైప్ కన్వర్షన్స్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వీడియో నచ్చింటే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ వన్ నెక్స్ట్ వీడియో. బై బై గైస్.